హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి మహానటి సినిమాపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమా చూస్తుంటే అమ్మ జీవితాన్ని దగ్గరగా చూసిన ఫీలింగ్ కలిగిందని, అమ్మకు సంబంధించిన ఎన్నో నిజాలు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలుస్తాయని ఆమె వెల్లడించారు. మహానటి విడుదల సందర్భంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ చాముండేశ్వరి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని మరిన్ని విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఆమె మరణానికి కారణమేమిటి, అమ్మ తమను ఎలా పెంచింది, తమతో ఎలా ఉండేది అనే విషయాలు బయటపెట్టారు. అమ్మ పెంపకం చాలా డిసిప్లిన్ గా ఉండేది. ఆడపిల్లలు చక్కగా కూర్చోవడం ఎలా అనే విషయం, ఎలా అనుకువగా ఉండాలి, పని వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరిని డ్రైవర్ అనో, వారు చేసే ప్రమోషన్ పేరుతోనో పిలవకూడదు, వారి పేరు కనుక్కొని పేరుతోనే పిలవాలి, చిన్న పెద్ద అనే డిఫరెన్స్ చూపకుండా అందరికి ఒకే మర్యాద ఇవ్వాలి, అన్ని మతాలను అంగీకరించాలని చెప్పేవారు. క్రిస్మస్ కు చర్చికి తీసుకెళ్లేది, మసీద్ కు తీసుకెళ్లేది, టెంపుల్ కు తీసుకెళ్లేది, ఇలా అన్ని మతాల విషయంలో తేడా లేకుండా పెంచారు. నాకు 16 సంవత్సరాలకే పెళ్లి చేశారు. అమ్మకు డయాబెటీస్ ఉండేది, దాన్ని లెక్క చేయకుండా యాక్టింగ్ లో బిజీగా గడిపేది. ఫ్యామిలీలో అప్పటికే చాలా మందికి అది ఉంది. అప్పటికి అమ్మమ్మ కూడా చనిపోయింది. అమ్మ హెల్త్ కొంచెం అప్సెట్ అవ్వడంతో ఆమెకు అనుమానం వచ్చింది. తనకు ఏమైనా అయితే ఈ అమ్మాయి ఏమవుతుందో అని బెంగ పట్టుకుంది. వెంటనే నాకు పెళ్లి చేయాలని డిసైడ్ అయింది. అప్పుడు అందుబాటులోనే మా మావయ్య కొడుకు గోవిందరావు ఉన్నారు. ఆయన చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ ఉండేవారు. ఆయన అంటే అమ్మకు చాలా ఇష్టం. ఆయన చేతుల్లో పెడితే ఈ అమ్మాయి చాలా సేఫ్ గా ఉంటుంది అని ఆలోచనతో నా పెళ్లి ఫిక్స్ చేసింది అని విజయ చాముండేశ్వరి తెలిపారు. ఈ రోజు మహానటిలో చూసే ప్రతిదీ నిజంగా జరిగిందే. దీనిలో సినిమాటిక్ గా కొంచెం కల్పన ఉంటుందేమో కానీ నిజాలు ఉన్నది ఉన్నట్లుగా చూపించారు. అయితే ఇది వరకు ఒక్కొక్కరి దగ్గర నుండి మాటలు మారి మారి చివరకు అమ్మ మీద మరో రకంగా ప్రచారం జరిగింది. ఈ మహానటిలో అమ్మ గురించి అసలు నిజాలు ఉంటాయన్నారు. మహానటి స్టోరీ ఏమిటంటే, అమ్మ ఎలా అంత ఎత్తుకు ఎదిగింది, ఎలా ఇంత పేరు తెచ్చుకుంది, ఇప్పటికీ ఆమె మనందరికీ గుర్తుండటానికి కారణమేమిటి, తన వ్యక్తిత్వం ఎలాంటిది, నటిగా టాలెంట్ మాత్రమే కాకుండా ఓ హ్యూమన్ బీయింగ్ గా ఆమె ఏమిటి అనేది సినిమాలో ప్రజెంట్ చేశారు అని విజయ చాముండేశ్వరి తెలిపారు. అమ్మ చనిపోవడానికి అసలైన కారణం డయాబెటిక్ కోమా. ఆమెకు ఎప్పటి నుండో డయాబెటిస్ ఉంది. దాంతో పాటు కోమాలోకి వెళ్లడంతో 19 నెలలు ఆసుపత్రిలో ఉన్నారు. ఆమెను కోమా నుండి బయటకు తీసుకురావాలని డాక్టర్లు చాలా ట్రై చేశారు కానీ సాధ్యం కాలేదు. కోమాలోకి ఎందుకు వెళ్ళింది, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే వివరాలు మహానటి సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్స్ ఏమిటని నేను చెప్పలేను, సినిమాలో చూస్తేనే మీకు బాగా అర్థమవుతుందని విజయ చాముండేశ్వరి తెలిపారు. ఈ విషయంపై మీ కామెంట్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ బీట్ తెలుగు.